అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ కు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత్ అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు. మీ విజయం భారతీయ అమెరికన్లందరికీ గర్వ కారణమంటూ తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ను కూడా అభినందించారు మోడీ. హారిస్ మద్దతుతో భారత్ అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా బిడెన్ హారిస్ కు అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి అభివృద్ధికి అమెరికా భారత్ కలిసి కృషి చేద్దామని ట్వీట్ చేశారు.